హలో మేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగు అబ్బాయి. ఈ రోజు మనమైతే ఒక ట్రైబుల్ ఉండే విలేజ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఆ విలేజ్ ఉన్నట్టు మాత్రం ఇంతవరకు గవర్నమెంట్ కూడా తెలియదు, అంత మారుమూల ప్రాంతంలో ఉన్నది ఆ విలేజ్. అందుకోసం అక్కడ సమస్యలు తెలుసుకోవడం కోసం నేను మా బృందం అనేది బయలుదేరడం జరిగింది. అక్కడ వాళ్ళకి విద్య, వైద్య సదుపాయాలు, పిల్లలు ఎలా ఉంటున్నారు, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నాయి, మొత్తం వాళ్ళ రోడ్డు సదుపాయాలు, కరెంటు సదుపాయాలు ఉన్నాయి, మనమైతే వెళ్ళి తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్. మరి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా మనమైతే ఆ విలేజ్ని చూసి వచ్చేద్దాం. ఆ విలేజ్ని చూసిన తర్వాత మీకేం అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మరి ఆలస్యం చేయకుండా మనమే తెలిపోదాం. ఫ్రెండ్స్, మనం వెళ్ళే విలేజ్కి రూట్ మాత్రం ఇలా ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ వరకు మనమైతే ఆఫ్ రోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక రూట్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా మీరే, చాలా అంటే చాలా దారుణంగా ఉంది. మనకు వెళ్ళే దారిలో ఒక 3 వాగులు అయితే ఎదురవుతాయి. వర్షాకాలంలో ఈ 3 రివర్స్ దాటాలంటే ప్రజలు మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఫైనల్గా మనమైతే ఈ 3 రివర్స్ క్రాస్ చేసి మనమైతే ఈ విలేజ్కి రీచ్ అయ్యాం. మరి ఈ విలేజ్ నేమ్ అయితే మామిడి తోగు. ఇది ఒక ఆదివాసి గుడి. మరి వీళ్ళ సమస్యలు ఏందో, ఇక్కడ వాతావరణం ఎలా ఉంది మొత్తం మనమైతే వెళ్ళి తెలుసుకుందాం. మనకి ఇక్కడ చూసినట్టయితే ఒక పెద్ద మనిషి కనబడుతున్నాడు కదా, వాళ్ళ విలేజ్ గురించి తెలుసుకుందాం. ఈ దట్టమైన ఫారెస్ట్లో ఉన్న ఈ ఆదివాసి గూడెం పేరు మామిడి తోగు. ఇక్కడ మొత్తం 6 ఇళ్ళు, 30 మంది వరకు నివసిస్తున్నారట. వీళ్ళకి ఎటువంటి జీవనోపాధి లేదు. మరి వీళ్ళ జీవనం కొనసాగించడం కోసం రోజు ఈ అడవి దాటి పని కోసం వెళ్తూ ఉంటారట. పిల్లలు చదువు కోసం ప్రతిరోజు ఈ దారిలో 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళి వస్తారట. వైద్యం కోసం ఇలా 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తారు వీళ్ళు. ఇంత ప్రశాంతంగా కనబడుతున్న ఊర్లో ఎటువంటి కరెంటు సదుపాయాలు అయితే లేవు. ప్రతి ఇంటికి ఒక సోలార్ అయితే ఉంటుంది. ఈ 6 ఇళ్లకు వీధి లైట్ల కోసం 2 పెద్ద సోలార్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఉండే ఇల్లు చాలా ప్రశాంతంగా ఉన్నది. నాకు తెలిసి ఈ గుడెంలో తెలియని ప్రాబ్లమ్ చాలా ఉన్నాయి. అందరూ అనుకోవచ్చు వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయని. అలా అనుకోవడం పొరపాటు. వీళ్ళ ప్లేస్లో ఒక్కరోజు ఉండి చూడండి మామ, లైఫ్ అంటే ఏమిటో తెలుస్తుంది. వీళ్ళ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్కి తెలిసే వరకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరి ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్లో పెట్టండి. మరి ఇంతటితో నేనైతే వీడియో ముగిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగు అబ్బాయి.